ఉండాలి, అందులో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చారో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సమయం అనేది చాలా విలువైనది, అందరికీ కావలసినది. దేనినైనా తిరిగి తీసుకోగలము కానీ గడిచిన సమయాన్ని తిరిగి తీసుకోలేము. సో సమయాన్ని వేస్ట్ చేసుకోకుండా సమయాన్ని సద్వినియోగపరచుకోండి. చరిత్రలో గొప్పగా ఎదిగిన వారిని ఎవరిని చూసినా కూడా వాళ్ళు సమయానికి రెస్పెక్ట్ ఇచ్చారు కాబట్టి ఉన్నత స్థాయికి చేరుకున్నారు. సో చదువులో మంచి మార్కులు రావాలన్నా, ఉద్యోగంలో రాణించాలన్నా, రిలేషన్షిప్ బాగుండాలన్నా, జీవితంలో సక్సెస్ కావాలన్నా ఇది ఒకటి తెలుసుకుంటే చాలు, అవన్నీ మన సొంతం అవుతాయి. అదే టైం మేనేజ్మెంట్. సో సమయాన్ని ఎవరైతే సద్వినియోగపరుచుకుంటారో వారే ఈ పోటీ ప్రపంచంలో రాణించగలుగుతారు. సో సమయాన్ని వృధా చేసుకోకుండా ఎలా సద్వినియోగపరుచుకోవాలో చూద్దాం. సో ఫస్ట్ మనం సమయాన్ని ఎక్కడ వృధా చేసుకుంటున్నామో గుర్తించాలి. మనం ఏదైనా ప్రాబ్లంకి సొల్యూషన్ తెలుసుకోవాలంటే ప్రాబ్లం ఎక్కడ మొదలైందో తెలుసుకోవాలి, అప్పుడే ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ తెలుసుకోగలుగుతాం. సో ఇక్కడ కూడా అంతే, మనం సమయాన్ని ఎక్కడ వృధా చేసుకుంటున్నామో తెలుసుకోగలిగితే మన టైంని మేనేజ్మెంట్కి సొల్యూషన్ తెలుసుకోగలుగుతాము. సో మీరు ఒక డైరీ మెయింటైన్ చేయండి. డైరీని మెయింటైన్ చేయడం చాలా మంచి పద్ధతి అండ్ మంచి అలవాటు కూడా. సో మార్నింగ్ లేచినప్పటి నుండి నైట్ పడుకునే వరకు మీరు చేసే పనులను రాసి పెట్టుకోండి. ఇలా డైరీ మెయింటైన్ చేయడం వలన ఏ పనికి ఎంత టైం స్పెండ్ చేస్తున్నారనేది క్లారిటీ వస్తుంది. ఇందులో మీకు ఉపయోగపడే పనులేంటి, సమయాన్ని వృధా చేసే పనులేంటి అనేది మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ టైం ఇది రిపీట్ కాకుండా ఉంటుంది. ఇలా చేయడం వలన మీ సమయం కూడా మీకు మిగులుతుంది. ఈ మిగిలిన సమయాన్ని కూడా మీరు ఉపయోగపడే పనులపైన సమయాన్ని సద్వినియోగపరుచుకోగలుగుతారు. నెక్స్ట్ కొంతమంది ఖాళీగా ఉండి సమయాన్ని వృధా చేసుకుంటూ ఉంటారు. కాబట్టి మీకు ఏదైనా ఒక గోల్ పెట్టుకొని పనిచేయండి. సో మీ సమయం వృధా కాకుండా ఉంటుంది, మీరు అనుకున్న గోల్కి రీచ్ అవ్వగలుగుతారు. సో ప్రతి పనికి ప్లానింగ్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అప్పుడే టుడే ఏం చేయాలి, టుమారో ఏం చేయాలనేది తెలుస్తుంది. నెక్స్ట్ మీరు చేసే పనులలో ఫస్ట్ హార్డ్గా ఉన్న పనులని కంప్లీట్ చేయండి. సో తర్వాత ఈజీగా ఉన్న పనులను కంప్లీట్ చేయండి. ఇలా చేయడం వలన మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో దీని వలన మీరు ఈజీగా ఏ పనినైనా చేసుకోగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్ వర్క్, అలాగే పర్సనల్ వర్క్, ఫ్రెండ్స్ వర్క్, ఎంటర్టైన్మెంట్. సో ఫస్ట్ మీ ఆఫీస్ వర్క్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి, తర్వాత సినిమాలకి షికార్లకి మీ సమయాన్ని సద్వినియోగపరచుకోండి. అండ్ ప్రతి పనిని ఏకాగ్రతతో చేయడం చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ 10 డేస్లో చేసే పనిని 5 డేస్లో చేసే విధంగా ఏకాగ్రతతో సమయాన్ని కుదించుకోండి. ఇలా చేయడం వలన నాణ్యత తగ్గుతుందా అని అనుకుంటారేమో, సో అది కరెక్ట్ కాదు, అస్సలు తగ్గదు. ఎందుకంటే ఏకాగ్రతతో చేస్తాము కాబట్టి. రేపు చేసే పనిని ముందు రోజే నైట్ రాసి పెట్టుకోండి. ఇలా చేయడం వలన హడావిడి లేకుండా సమయాన్ని వృధా కాకుండా కూడా ఉంటుంది. నెక్స్ట్ మెయిన్ థింగ్, ఇప్పుడున్న జనరేషన్లో సమయం ఎక్కడ వృధా చేసుకుంటున్నారంటే మొబైల్ వలన. చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఫోన్లోనే గడిపేస్తున్నారు, సమయాన్ని వృధా చేసుకుంటున్నారు. నేను మొబైల్ వాడడం తప్పు అనడం లేదు, మీ నాలెడ్జ్ కోసం ఫోన్ వాడండి తప్పు లేదు, అదేవిధంగా ఇన్ఫర్మేషన్ కోసం వాడండి తప్పు లేదు, కానీ సమయాన్ని వృధా చేయడం కోసం, టైం పాస్ చేయడం కోసం యూజ్ చేయకండి. సో ప్రతి దాంట్లోనూ మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, కాబట్టి మనం వాడే విధానంలో ఉంటుంది ప్రతిదీ. సో గడిచిన కాలాన్ని ఎన్ని కోట్లు పెట్టినా కూడా తిరిగి తీసుకోలేము, కాబట్టి టైం మేనేజ్మెంట్ అనేది ప్రతి ఒక్కరిలోనూ ప్రధాన పాత్ర పోషిస్తుంది. సో సమయాన్ని సక్రమంగా సద్వినియోగపరుచుకుంటేనే జీవితంలో ఉన్నత స్థాయిలో ఉంటాము. సో పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదా, రేపటి పనిని ఈరోజే చేయాలి, ఈరోజు పనిని ఇప్పుడే చేయాలని. సో అదేవిధంగా సమయాన్ని కుదించుకొని రేపటి పనిని ఈరోజే చేయండి. సో ఇలా చాలా మంది ఫోన్ వాడుతున్నారు, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్నారు, అందులో వచ్చే రీల్స్ చూస్తూ వాళ్ళ టైంను వేస్ట్ చేసుకుంటూ ఉన్నారు. సో దీనివల్ల మీకు 1 రూపీ అయిన లాభం ఉందా చెప్పండి. కానీ
ఈ యాప్స్ వాళ్ళకి చాలా ప్రాఫిట్ ఉంది. చెప్పాలంటే మీ టైం పాస్ ని వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు. ఎలా అంటే మీరు చూడడం వల్ల వాళ్ళకి ప్రాఫిట్ వస్తుంది, మీ టైం పాస్ ని వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు. ఫేస్బుక్ కానివ్వండి, వాట్సాప్ కానివ్వండి, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, అంతెందుకు ఇప్పుడు మనం చూస్తున్న యూట్యూబ్ కూడా. సో మీరు అనొచ్చు, మరి మీ వీడియోస్ కూడా చూస్తున్నాం, మేము కూడా యూట్యూబ్ చూస్తున్నాం కాబట్టి అనొచ్చు. సో చూడండి, తప్పులేదు, మీ నాలెడ్జ్ కోసం మీరు చూడండి. లేడీస్ అయినా, జెంట్స్ అయినా, స్టూడెంట్స్ అయినా, మీకు ఇన్ఫర్మేషన్ తగ్గట్టు మీరు సోషల్ మీడియాని యూటిలైజ్ చేసుకోండి, నేను తప్పనట్లేదు. కాకపోతే టైం పాస్ చేయకండి, మీ టైంని వేస్ట్ చేసుకోకండి అని చెప్తున్నాను. చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు ఫోన్లోనే నిమగ్నమైపోతున్నారు చెప్పాలంటే. సో ఒకప్పుడు ఏంటి, పిల్లలు అన్నం తినాలంటే చందమామను చూపించైనా తినిపించేవాళ్ళు, లేదా ఇరుగు పొరుగు వాళ్ళ ఇంటికి వెళ్ళైనా ఏదో ఒక కబుర్లు చెప్తూనో లేదా కథలు చెప్తూనో అలాగే ఏదైనా మంచి మంచి విషయాలు చెప్తూ పిల్లలకి అన్నం తినిపించేవాళ్ళు. ఇప్పుడేంటి, అందరూ ఒక ఫోన్ ఇస్తున్నారు పిల్లలకి, కథం వాళ్ళ పని అయిపోయినట్టే. వాళ్ళు ఆ ఫోన్లో చిన్న చిన్న పిల్లలు కూడా యూట్యూబ్ ఓపెన్ చేసి వాళ్ళకి నచ్చిన రీల్స్ పెట్టుకుని చూస్తున్నారు. 1 ఇయర్ పిల్లలు కూడా వాళ్ళు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్నారు. వాళ్ళకి వాళ్ళే సెర్చ్ చేసుకుంటున్నారు, వాళ్ళకి నచ్చిన వీడియోస్ పెట్టుకుంటున్నారు, చూస్తున్నారు. సో ఇక్కడ తల్లిదండ్రులు కూడా ఈజీగా అయిపోతుంది, ఎక్కడికి తిరగకుండా ఏం చేయకుండా వాళ్ళకు ఒక మొబైల్ ఇస్తున్నారు, అన్నం తినబెడుతున్నారు. వాళ్ళు అన్నం తినాలంటే వాళ్ళకి ఆ మొబైల్ ఇస్తేనే తప్ప వాళ్ళు అస్సలు అన్నం తినడం లేదు. సో దీనివల్ల ఆ పిల్లల్ని పరోక్షంగా మీరే చెడగొట్టిన వాళ్ళు అవుతున్నారు. సో దీనివల్ల వాళ్ళ హెల్త్ కూడా పాడవుతుందన్న విషయం మర్చిపోతున్నారు. మీ పని ఈజీగా అవుతుందని చూసుకుంటున్నారు, కానీ దాని ద్వారా ఆ పిల్లలకి ఎంత రేడియేషన్, వాళ్ళ హెల్త్ ఎంత పాడవుతుంది అనేది ఆలోచించడం లేదు. సో పిల్లలకి అస్సలు ఫోన్స్ ఇవ్వకండి, దాని పరిణామం చాలా వాళ్ళపైన పడుతుంది కాబట్టి. సో చిన్నప్పటి నుండి వాళ్ళ నాలెడ్జ్ ఇంప్రూవ్ అవ్వడానికి చిన్న చిన్న కథలు చెప్పండి, మోటివేషన్ మాటలు చెప్పండి. సో ఇలా చేయడం వల్ల వాళ్ళ నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది. సో వాళ్ళు ఎలా పెరగాలనేది కూడా వాళ్ళకు ఒక అవగాహన వస్తూ ఉంటుంది. కాబట్టి పిల్లలకి మాత్రం ఫోన్ అస్సలు ఇవ్వకండి. నెక్స్ట్ స్టూడెంట్స్ విషయానికి వస్తే, సో స్టూడెంట్స్ టైం మేనేజ్మెంట్ అనేది ఎలా చేసుకోవాలో ఏంటి అనేది వాళ్ళకి అర్థం కావట్లేదు. సో 1 ఇయర్ ఉంది కదా ఎగ్జామ్స్, సో అప్పుడు చదువుదాంలే, ఇంకా చాలా టైం ఉంది అన్నట్టు వాళ్ళు నెగ్లెన్సీ చేస్తున్నారు. సో అలా కాకుండా సిస్టమేటిక్ గా డేలో ఒక షెడ్యూల్ పెట్టుకుని వాళ్ళు స్టడీ అనేది చదువుకుంటూ ఉన్నారనుకోండి, వాళ్ళకి ఈజీగా అయిపోతుంది. ఎగ్జామ్ టైంకి రిలాక్స్ గా ఉంటారు, ఏ టెన్షన్ లేకుండా ఎగ్జామ్ రాయగలుగుతారు. సో ఇయర్ ఉంది కదా, ఇంకా 1 ఇయర్ టైం ఉంది కదా, అప్పుడు మనం చదవచ్చులే అని వీళ్ళు ఇలా నెగ్లెన్సీ చేయడం వల్ల హడావిడి అయిపోతుంది. వాళ్ళు చదవాల్సిన పోర్షన్ చదవకుండా ఉండిపోవడం, అలాగే ఎగ్జామ్స్ ఫెయిల్ అవడం జరుగుతుంది. కాబట్టి ఒక సిస్టమేటిక్ గా స్టూడెంట్స్ ఒక షెడ్యూల్ పెట్టుకుని వాళ్ళు చదువుకున్నారనుకోండి, ఏ రోజు చెప్పిన పాఠం ఆ రోజు చదువుకుంటే వాళ్ళకి ఈజీగా అయిపోతుంది. ఎగ్జామ్స్ టైంలో ఏ హడావిడి లేకుండా, టెన్షన్ లేకుండా అన్ని ఎగ్జామ్స్ బాగా రాయగలుగుతారు, వాళ్ళు పాస్ అవ్వగలుగుతారు. అదేవిధంగా ఇప్పుడున్న యూత్ చెప్పాలంటే ఆడపిల్లలు కానివ్వండి, మగ పిల్లలు కానివ్వండి, సో వాళ్ళ పేరెంట్స్ మేము కష్టపడ్డా కూడా మా పిల్లలకి మంచి లైఫ్ ఇవ్వాలనే ఉద్దేశం కొద్దీ వాళ్ళు ఏది అడిగితే అది కొనివ్వడం, అందులో భాగంగా మొబైల్ కొనివ్వడం. సో కాలేజీలో కూడా అలౌ చేయడం వల్ల ఫోన్ని, సో అలా పిల్లలకి మొబైల్ కొనివ్వడం వల్ల పిల్లలు మొబైల్కి చాలా అంటే చాలా అడిక్ట్ అవుతున్నారు. చదువును పక్కన పెట్టి అసలు ఫోన్ లేకుండా ఒక నిమిషం కూడా ఉండలేకపోతున్నారు ఇప్పుడున్న పిల్లల జనరేషన్ పిల్లలైతే. సో వాళ్ళు ఇలా అడిక్ట్ అవ్వడం, ఫోన్ని యూజ్ చేయకుండా దాన్ని మిస్యూజ్ చేస్తున్నారు చెప్పాలంటే. ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండడం, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వీటిలో పరిచయాలు పెంచుకోవడం, చాటింగ్ చేయడం, ప్రేమించుకోవడం, ఇలా ప్రేమ నుండి పెళ్లి వరకు వెళ్ళడం, ఇలా వాళ్ళ జీవితాన్ని వాళ్ళే స్పాయిల్ చేసుకుంటున్నారు చెప్పాలంటే. వాళ్ళ కెరియర్ మీద ఒక అవగాహన లేకుండా, వాళ్ళ ఫ్యూచర్ గురించి ఆలోచించకుండా, సో వాళ్ళ లైఫ్ను వాళ్ళే స్పాయిల్ చేసుకుంటున్నారు ఈ మొబైల్ వలన. సో ఏదైనా మనం చేసే పనిలో ఉంటుంది, మంచి కానీ చెడు కానీ, కాబట్టి మనం వాడే విధానంలో ఉంటుంది. కాబట్టి మనం మన సమయాన్ని సద్వినియోగపరచుకోవాలి. సో ఫస్ట్ మన కెరియర్ పైన కాన్సన్ట్రేట్ చేయాలి. ఎవరైనా కానీ పోయిన సమయాన్ని మళ్ళీ తిరిగి తీసుకోలేము కాబట్టి ఏ టైంలో చేయాల్సిన పనిని ఆ టైంలోనే చేయాలి. సో యూత్లో ఉన్నప్పుడే మనము సాధించేది ఏదైనా ఆ టైంలోనే సాధించగలము కాబట్టి, తర్వాత మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని ఆపర్చునిటీస్ వచ్చినా కూడా మనం ఏమి చేయలేము కాబట్టి,
మన చేతిలో ఉన్న మన టైంని మనం యూటిలైజ్ చేసుకుంటేనే మంచి సక్సెస్ని రీచ్ అవ్వగలుగుతాము. సో అదేవిధంగా ఆడవాళ్ళు ఉంటారు కదా, ఫర్ ఎగ్జాంపుల్ హౌస్ వైఫ్స్, సో వాళ్ళు ఇంట్లో వాళ్ళ పనులన్నీ అయిపోయాక కాస్త ఫ్రీ టైం అనేది ఉంటుంది ఆఫ్టర్నూన్ నుండి ఈవినింగ్ వరకు. సో ఈ టైంలో వాళ్ళు ఏంటి, సోషల్ మీడియాలో టైంపాస్ చేస్తూ ఉంటారు, అదేవిధంగా టీవీ చూస్తూ ఉంటారు. సో ఇలా కాకుండా మీకున్న టైంని మీరు ఏదో ఒక మీరు మీ లైఫ్ని బిజీ చేసుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి, మనం బయటికి వెళ్లకుండా చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఇలా లేడీస్ ఏదో ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ కానీ, నెక్స్ట్ ఇంట్లో ఉండి పీకిల్స్ బిజినెస్ కానివ్వండి, శారీ బిజినెస్, ఇలా లేడీస్ తెలుసుకుంటే ఏదో ఒకటి ఇంట్లో నుండి ఏదో ఒక బిజినెస్ అనేది చేసుకోవచ్చు, ఫ్యామిలీకి సపోర్ట్గా ఉండొచ్చు. ఈ రోజులలో ఇద్దరు చేస్తే కానీ గెట్ ఇన్ అవని జనరేషన్ అనమాట చెప్పాలంటే. సో మన కాస్ట్ ఆఫ్ లివింగ్ అంత కాస్ట్ పెరిగిపోయింది. సో ఇద్దరు మనము ఇద్దరు భార్య భర్తలు ఇద్దరు కలిసి జాబ్ చేస్తేనే గెటిన్ అయ్యే పరిస్థితుల్లో ఉన్నాము కాబట్టి లేడీస్ కూడా మీరు ప్రతిదీ ఫ్యామిలీ మీద డిపెండ్ అవ్వకుండా మీరు మీ కాలపైన నిలబడి ఏదో ఒకటి ఫ్యామిలీకి సపోర్ట్గా ఫినాన్షియల్లీ సపోర్ట్ చేయవచ్చు. సో మీరు ఖాళీగా ఉంటే లేనిపోని ఆలోచనలు వస్తాయి. సో అలా ఆలోచించడం వల్ల మన మైండ్ అనేది స్ట్రెస్కు గురై మన హెల్త్ అనేది పాడైపోతూ ఉంటుంది కాబట్టి. సో ఇలా మనని మనం బిజీ చేసుకుంటే మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు మనకి చాలా టైం అనేది మనము మిస్యూజ్ చేసుకుంటూ ఉంటాం మనకి తెలియకుండానే. సో చాలా టైం అనేది మనకి ఉండిపోతూ ఉంటుంది కాబట్టి దాన్ని మనం ఒక సిస్టమేటిక్గా యూటిలైజ్ చేసుకుంటే మనము టైం మేనేజ్మెంట్ చేసుకోగలుగుతాము. ఒక ప్లానింగ్ అనేది కంపల్సరీగా మెయింటైన్ చేస్తూ ఉంటే మన గోల్స్ని మనం రీచ్ అవ్వగలుగుతాము కాబట్టి. సో టైం మేనేజ్మెంట్ అనేది ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్ అన్నమాట చెప్పాలంటే. ప్రతి ఒక్క పనికి ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మనకి ప్లానింగ్ అనేది ఉంటే ఆటోమేటిక్గా మన టైం అనేది మేనేజ్మెంట్ జరుగుతూ ఉంటుంది, టైం మేనేజ్ చేసుకోగలుగుతాం కాబట్టి ప్లానింగ్ అనేది కంపల్సరీగా ఉండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ రేపు ఏదైనా పని చేస్తామంటే ఈరోజు నైట్కే మనం ఒక ప్లానింగ్ అనేది రెడీగా ఉండాలి. సో ప్లానింగ్ అనేది చేసి పెట్టుకుంటే మనకి ఈజీగా టైం వేస్ట్ అవ్వకుండా మనం ఇన్ టైంలోనే ఆ వర్క్ చేయగలుగుతాము, టైంని మేనేజ్ చేసుకోగలుగుతాం కాబట్టి ప్లానింగ్ అనేది చాలా వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో చిన్న ఇంపార్టెంట్ చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను ఈజీగా అర్థమయ్యే విధంగా. సో రైతు అంటే ప్రతి ఒక్కరికి తెలుసు. సో రైతు ఒక సంవత్సరం కష్టపడితే కానీ తనకి పంట అనేది చేతికి రాదు కాబట్టి ఆ పంట చేతికి రావడం కోసం తను ఏం చేస్తాడు, ఏ టైంలో ఏ పంట వేయాలి, అదేవిధంగా ఎప్పుడు దున్నాలి, ఎప్పుడు విత్తనం వేయాలి, సో అదేవిధంగా పురుగుల మందులు ఏ టైంలో వేయాలి, కరెక్ట్ టైంలో వేస్తేనే ఆ పంటకున్న చీడ అనేది చస్తుంది, అప్పుడు ఆ పంట అనేది చేతికి వస్తుంది. కాబట్టి తను ఏ టైంలో వేయాల్సిన పురుగుల మందు ఆ టైంలో వేస్తేనే ఆ పంట అనేది దక్కుతుంది, తను పడ్డ కష్టానికి ఫలితం అనేది దక్కుతుంది. సో తను 1 ఇయర్ ఓపిక్గా కష్టపడ్డ దానికి 1 ఇయర్ తర్వాత ఫలితం అనేది పంట రూపంలో తన చేతికి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క పని మనం మన డైలీ షెడ్యూల్ పెట్టుకొని మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతే ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది. కాబట్టి మన ఉన్న టైంను వేస్ట్ చేసుకోకుండా యూటిలైజ్ చేసుకుంటూ టైం మేనేజ్మెంట్ చేసుకుంటే ఖచ్చితంగా మనం అనుకున్న గోల్ని రీచ్ అవ్వగలుగుతాము. సో ఇక్కడ ఒక విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నేను హౌస్ వైఫ్ అయి ఉండి ఫ్యామిలీని రన్ చేస్తూ అదేవిధంగా నాకున్న ఖాళీ టైంని యూటిలైజ్ చేసుకుంటూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తాను, అదేవిధంగా శారీ కలెక్షన్, జ్యువెలరీ కలెక్షన్, అదేవిధంగా చిట్టీలు కూడా రన్ చేస్తూ ఉంటాను, నెక్స్ట్ యూట్యూబ్ ఛానల్ని కూడా రన్ చేస్తూ ఉంటాను. సో నేను ఒక సిస్టమాటిక్గా మార్నింగ్ నుండి నైట్ వరకు ఒక షెడ్యూల్ అనేది పెట్టుకొని వీటన్నిటిని ఫుల్ఫిల్ చేసుకుంటూ ఉంటాను. సో మనం తలుచుకుంటే మార్నింగ్ నుండి నైట్ వరకు చాలా అంటే చాలా టైం అనేది మనం వేస్ట్ చేసుకుంటూ ఉంటాం. సో అలా వేస్ట్ చేసుకోకుండా టైంపాస్ చేయకుండా ఏదో ఒక మనం ఒక టార్గెట్ పెట్టుకొని ఒక వర్క్ అనేది చేసుకుంటే ఖచ్చితంగా మనము వీటన్నిటినీ ఫుల్ఫిల్ చేసుకోగలుగుతాము. కాబట్టి మనం ఒక గోల్ అనేది పెట్టుకొని వర్క్ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తూ ఉంటుంది. కాబట్టి మనం టైం అనేది వేస్ట్ చేసుకోకుండా టైంని సద్వినియోగపరచుకోవాలి. సో నా ఫ్రెండ్స్ నా కొలీగ్స్ కూడా అంటూ ఉంటారనమాట, సో మేము ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి మాకు టైం కుదరట్లేదు, సో మీరు ఇవన్నిటిని ఎలా ఫుల్ఫిల్ చేసుకుంటూ ఉంటారనేసి నన్ను అడుగుతూ ఉంటారు. సో వాళ్ళకి నేను ఒకటే చెప్తాను, సో మనము ఏ పని చేసినా ఫస్ట్ ఏకాగ్రతతో చేయాలి. సో మనము
ఒక పని చేసామంటే దానిని ఏకాగ్రతతో మార్నింగ్ నుండి నైట్ వరకు మనం ఒక సిస్టమేటిక్గా వర్క్ అనేది చేయాలి. అదేవిధంగా ప్రతి ఒక్క పనికి మనము ఈ టైంలో ఈ పని చేయాలి, ఈ టైంలో ఈ పని చేయాలని ఒక షెడ్యూల్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేస్తూ వర్క్ అనేది చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తూ ఉంటుంది. కాబట్టి ఏ పని చేసినా కూడా మనం ఒక సిస్టమేటిక్గా వర్క్ అనేది చేయాలి. సో ఈ టాపిక్ పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.